विक्टरी विंग्स प्रेक्षक नमस्कार मन शीतली शीतकारी अनेटువంటి ప్రాణాయామాల గురించి మనం తెలుసుకుందాం శీతకారి శీతలి ప్రాణాయామాలు మన శరీరాన్ని ఉష్ణ శక్తి నుంచి తగ్గిస్తాయి అంటే వేసవి కాలంలో మనకి మన శరీరం అంతా కూడా వేడెక్కిపోతూ ఉంటుంది ఎక్కడైనా కాసేపు ఏసీ కింద కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది బాడీ వేడెక్కిపోతూ ఉంటే దాన్ని చల్లబరుస్తూ ఉంటుంది ఈ ప్రాణాయామాల్లో అది ఒక గొప్ప అద్భుతం శరీరాన్ని చల్లబరచడం అలాగే మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రయాణాల్లో మనకి దాహం వేస్తూ ఉంటుంది దాహం వేసినప్పుడు సమయానికి మీకు నీరు దొరకలేదు అనుకోండి అటువంటి నీరు దొరకని సమయాల్లో కూడా ఈ ప్రాణాయామాన్ని కనుక మనం అభ్యసిస్తే శరీరంలో వాటర్ లెవెల్స్ ని సమానమైనటువంటి స్థితికి తీసుకొస్తుంది అంతే కాకుండా హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేయడం చాలా శ్రేయస్కరం అలాగే చాలా మందికి నోట్లల్లో అల్సర్ అంటే నోటి పూత అంటారు ఇటువంటి అల్సర్ ని పోగొడుతుంది మరలా దంతక్షయాలు దుర్వాసన వస్తూ ఉంటుంది కొందరు నోళ్ళ దగ్గర మాట్లాడుతున్నా చేస్తున్నా అలాంటి దుర్వాసనని పోగొడుతుంది అలాగే పళ్ళ మధ్యలో గ్యాపులు ఉండి పుచ్చిపోతూ ఉంటాయి పురుగులు పడుతూ ఉంటుంది దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం తీయించుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈ ప్రాణాయామం వల్ల దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు ఆల్రెడీ పుచ్చిపోయింది పురుగులు ఉంది అది డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి బట్ ప్రివెంట్ చేసుకోగలుగుతారు మీరు ఈ ప్రాణాయామాన్ని కనుక చేసుకోగలిగితే హై బీపీని తగ్గించుకోవచ్చు శరీరాన్ని చల్లబరచుకోవచ్చు మీకు దాహం వేసినప్పుడు ఆకలి వేసినప్పుడు సమయానికి దొరకనప్పుడు ప్రాణాయామాన్ని అభ్యసించడం వల్ల సమతౌల్యంలో ఉంచుకోవచ్చు నోటి దుర్వాసనని పోగొట్టుకోవచ్చు దంతక్షయాన్ని తగ్గించడమే కాకుండా మరిన్ని లాభాలు కూడా దీని ద్వారా ఉన్నాయి ఇటువంటివంటే మీకు తెలియని ఒక అందాన్ని మీ మొహంలో ఇస్తుంది ఒక కాంతిని ప్రకాశింపజేస్తుంది చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఈ ప్రాణాయామాల్లో ఉన్నాయి ఈ శీతలి శీతకారి ప్రాణాయామాలు తర్వాత చిన్న చిన్న జ్వరాలు వస్తూ ఉంటాయి చూడండి ఆ జ్వరాల నుంచి కూడా మనకి ఎందుకు హై టెంపరేచర్ లెవెల్ పెరిగిపోతాయి వైరల్ ఫీవర్స్ లాంటివి వస్తుంటాయి అవి 101, 102 వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి వాటి నుంచి కూడా శరీరాన్ని ముందర టెంపరేచర్ తగ్గించేసే పరిస్థితి తీసుకొస్తుంది సో నిద్ర నుంచి నిద్రలేమి నుంచి తగ్గించి టాన్సిల్స్ లాంటివి తీసేసి నోటి పూతల్ని తగ్గించి ఇన్ని గుణాలు ఈ రెండు ప్రాణాయామాల్లో ఉన్నాయి చూడండి ఎంత సింపుల్గానో చేయవచ్చు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఒకటే డూస్ అండ్ డునాట్స్ ఏమిటి డునాట్స్ అనేది లో బీపీ ఉన్నవాళ్ళు ఇది చేయకండి తర్వాత శ్వాస తీసుకొని మనం కుంభకా చేస్తాం కదండి కుంభకాలు వేయకండి సింపుల్గా శ్వాస తీసుకోండి శ్వాస వదిలేయండి అసలు ఈ ప్రాణాయామాన్ని ఎలా అభ్యసించాలో మనం తెలుసుకుందాం మొదటగా మనం శీతకారి అనేటువంటి ప్రాణాయామాన్ని చేద్దాం శీతకారి అనేటువంటి ప్రాణాయామం చేసేటప్పుడు పైన ఉన్నటువంటి పళ్ళు కింద పళ్ళు గట్టిగా దవడలని నొక్కిపెట్టి ఉంచాలి మరొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు పెదుమల మధ్య నుంచి శ్వాసని తీసుకుంటున్నప్పుడు మీ నాలికని మడిచి ఉంచాలి అప్పర్ పలైట్ ఈ విధంగా మీ యొక్క నాలిక కొన భాగం ఏదైతే ఉందో అది మడిచి ఉంటుంది పైన అంగుడు అంటారు కదా అంగుటికి తగులుతూ ఉంటుంది ఇప్పుడు శ్వాసం తీసుకోవాలి
ఈ విధంగా శ్వాసను తీసుకొని లోపలే బంధించి ఉంచేస్తున్నాం. అంతర్ కుంభక అంటారు దాన్ని. లోపల బంధించడం అంటే లోపల ఇస్ అంతర్, అంతర్ కుంభక అంటే బంధించడం, లోపల శ్వాసని బంధించి ఉంచుతాం. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉబ్బసం రోగులు, ఆస్మా లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మాత్రం బంధించి ఉంచకండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా అంతర్ కుంభకాన్ని వేసి నాసిక ద్వారా శ్వాసను వదలాలి. ఈ విధంగా శీతకారి ప్రాణాయామాన్ని చేస్తారు. శీతలి ప్రాణాయామంలో ముందుగా నాలికని బయటకు పెట్టడం, నాలికని ట్యూబులాగా చేయటం, నాలిక ట్యూబు లాంటి దానిలోంచి శ్వాసను తీసుకుంటూ నాలికని కూడా లోపలికి తీసుకోవడం, అంతర్ కుంభక వేయటం. అంతర్ కుంభక చేసినప్పుడు మూడు బంధాలు వేయటం, రెండు నాసికల నుంచి శ్వాసను వదలటం, శీతకారి ప్రాణాయామంలో లాగానే శీతలి ప్రాణాయామంలో కూడా అంతర్ కుంభక అనేటువంటిది గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఉబ్బసం లాంటివి ఉన్నటువంటి వాళ్ళు కానీ వేయకూడదు. ఏవైతే లాభాలు శీతకారిలో ఉన్నాయో శీతలిలు కూడా అవే లాభాలు. ఇటొచ్చి మనకి అక్కడ పుడారిపోయినటువంటి పెదవులు ఇందులో మామూలు స్థితికి వచ్చేస్తాయి. శీతకారిలో నాలికని మడిచి ఉంచుతాం, ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా ఒక వృత్తంలాగా చేసి నాలికని లోపలికి తీసుకుంటాం. మిగిలినవన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ విధంగా మరిన్ని ప్రాణాయామాల కోసం మరొకసారి కలుసుకుందాం. నమస్కారం.